ఉండే వినపడటం లేదు నాకు. నేను ఒకటికి 4 సార్లు అడగాల్సి వస్తుంది. ఏమైంది ఫోను? గురుగారు ఇంకా చెప్పాలి అంటే పెళ్ళయిన తర్వాత చాలా మంది పిల్లలు అయినాక కూడా విడాకులు తీసుకుంటున్నారు గురుగారు, దాని గురించి ఏమంటారు? వాళ్ళని అడగాలి ఫస్ట్ ఎందుకు ఇలాగ చేస్తున్నారని. జ్యోతిష పరంగా ఏంటంటే కుజుడికి గురుబలం లేకపోవడం వలన అదొకటి, రాహు కేతువులు రావడం ఒకటి, ముఖ్యంగా కుజుడు కానీ శుక్రుడు కానీ జాతక చక్రంలో ఉన్న కుజుడు కానీ శుక్రుడు కానీ సూర్యుడికి అతి దగ్గరగా ఉండి 9.5-10 డిగ్రీల లోపల కనుక ఉండేటట్లయితే ఆ కుజ శుక్రుడు దగ్ధమవుతూ ఉంటారు. దగ్ధమవుతున్నప్పుడు వాళ్ళు పెళ్ళి, వాళ్ళకి పెళ్ళి కావడం కష్టం, పెళ్ళైతే విడాకులు అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు సూర్య భగవాన్ నిత్యము సూర్యాష్టకం పఠిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేటట్లయితే వాళ్ళకి విడాకులు కావు, విడిపోరు. ఇంకొకటి ఏంటంటే ఈ కుజ శుక్రులు ఎవరి జాతకంలో అయినా వాళ్ళకి గురువు లేకపోతే దాని వలన కూడా లేదు, ఆ గురువు దగ్ధమవుతున్న అంటే గురువు బలహీనుడవుతాడు. ఇకపోతే కుజ శుక్రుల మధ్యలో రాహు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే వాళ్ళు కూడా విడిపోవడానికి అవకాశం ఉన్నది. ఇవే కాకుండా కుజుడిని శుక్రుడిని రాహుకేతులు దెబ్బతీస్తూ ఉండేటట్లయితే మనం వీళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళ రెండో వాళ్ళ జాతక చక్రంలో కుజుడిని శుక్రుడిని రాహుకేతులు విపరీతంగా దెబ్బతీయకుండా చూసుకోవాలి. ఒకళ్ళ దాంట్లో ఒక దోషం ఉండేటట్లయితే అదే దోషం ఉన్న వాళ్ళని రెండో వాళ్ళని పెళ్లి చేసేటట్లయితే ఏమవుతుందంటే అగ్ని కాచ్యం పోసినట్లుగా డబుల్ ఎఫెక్ట్ వస్తుంది. ముఖ్యంగా వాళ్ళు పూజలు చేయని వాళ్ళైతే మరీ దరిద్రం, వాళ్ళు అదే అలాగ విడాకులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే ఆ విధంగా పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళకి విడాకులు కావడానికి కారణం అవుతుంది. అది మరి గురువు గారు పెళ్ళికి ముందు ఏంటంటే జాతక ఫలం ఏంటి, ఏదన్నా చిన్న తప్పు జరుగుతుందని తెలిసి జ్యోతిషం చూపించి తర్వాత ఒక పెళ్ళికి బదులు ఇంకో పెళ్ళి అంటే ఏంటి అంటే ఏదన్నా దోషాలు ఉంటే చెట్టుకు కానీ లేదంటే దేనికి ఒక దానికి ఇచ్చి వివాహం చేసి తర్వాత పెళ్లి చేసుకుంటారు, దానికి ఎలాంటి కారణం చెప్తారు? నేను అలాంటివి ఏమి కుంభ వివాహము అరటి చెట్టుతో అలాంటివి ఏమి చెప్పను. నేను మ్యాచ్ మేకింగ్ చేశాను, ఇంతవరకు నాకు ఫెయిల్యూర్ కేసే లేదు. నేను ఎప్పుడైనా ఒక అమ్మాయి తరపు వాళ్ళు వచ్చేసేసి అబ్బాయి జాతకం చూసి ముందు ఏంటంటే తారాబలం కలుస్తుందా కలవటం లేదా, వాళ్ళిద్దరికీ తారాబలం ఎలాగున్నది చూస్తాను, పాయింట్లు ఎన్ని కలిసినాయి చూస్తాను. పాయింట్లు నాకు కనీసం 12 పాయింట్లు వస్తే సరిపోతుంది, 18 పాయింట్లు అంతకంటే ఎక్కువ కాదు. నాకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే జాతకం బాగుందా లేదా. ఒక అమ్మాయి తరపు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడిగితే నేనేం చూస్తానంటే ఆ అబ్బాయి మనస్సు మంచిదా కాదా, ఆ అబ్బాయి ఆ పురుషుడు ఒక పురుషుడిగా మంచివాడా కాదా, ఒక వ్యక్తిగా మంచివాడా కాదా, ఒక భర్తగా మంచివాడా కాదా, అతనికి భగవంతుడు మంచి దాంపత్య జీవితాన్ని ప్రసాదించాడా లేదా, ఇవన్నీ చూస్తాను. చూసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే అతని తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళే అతన్ని పద్ధతిగా పెంచారా, మంచి బుద్ధులు విలువలు ఇవన్నీ నేర్పారా, ప్రిన్సిపల్స్ నేర్పారా. నెక్స్ట్ ఏం చూస్తా అంటే అతను తెలివితే ఎట్లేంటి, మంచి తెలివి గలవాడైతే ఎలాగైనా జీవితంలో నెగ్గుకొని వస్తాడు, ఒకదాని కాకపోతే ఇంకొకటి, ఒక ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం, ఒక వ్యాపారం దెబ్బతింటే ఇంకొక దానికి వెళ్తాడు, ఒక వృత్తి విద్య నేర్చుకుని ఉంటే ఇప్పుడు దానికి డిమాండ్ లేదనుకుంటే ఇంకో దానికి వెళ్తాడు, ఒకప్పుడు టీవీ రిపేర్లు అదే రేడియోలు అలాంటి రిపేర్లు ఇప్పుడు మొబైల్స్కి వెళ్ళిపోతాడు అలాంటి వాడు, ఎందుకంటే అతనికి తెలివితేటలు ఉన్నాయి. అది చూస్తాం తెలివితేటలు ఉండి ఉన్నాయా లేవా, మంచి తెలివి గలవాడా కాదా. ఆ తర్వాత అతనికి వృత్తి సంపాదన, వృత్తి ఎలా అంటే వృత్తిలో రాణిస్తాడా లేదా, మంచి వృత్తి ఉంటుందా, అసలు వృత్తి ఉంటుందా ఉండదా, ఆ వృత్తిలో బాగా రాణిస్తాడా లేదా. అదైపోయిన తర్వాత అతనికి సంపాదన ఎలా, వృత్తిలో ఎక్సలెంట్గా ఉండదు కానీ సంపాదన ఉండకపోవచ్చు, అది కూడా జరుగుతుంటుంది. సో గురుగారు ఒక కాలర్ చూద్దాం.